తూర్పుగోదావరి జిల్లాలో అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ఉండే రాజకీయ వేదిక రాజమహేంద్రవరం. ఇక్కడి ఎంపీతో పాటు రాజమహేంద్రవరం నగరం, రాజమహేంద్రవరం రూరల్తో పాటు వీటి చింతనగల రాజానగరం నియోజకవర్గాలపైనే అన్ని పార్టీల దృష్టి నెలకొంటుంది. ఈసారి అధికార ప్రతిపక్షాలకు ధీటుగా జనసేన పార్టీ బరిలో నిలవనుండడంతో ఈ స్థానాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలకు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే అభ్యర్థులు దాదాపు రెడీగా ఉన్నారు. అయితే జనసేన పార్టీకి మాత్రం ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ దశలోనే రాజమండ్రి రూరల్ నుండి మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశు, జిల్లా జనసేన కోఆర్డినేటర్ మేడ గురుదత్త ప్రసాద్ తదితరులు టిక్కెట్ ఆశలో ఉండగా దుర్గేశ్గే ఈ సీటు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక రాజమండ్రి నగరం విషయానికి వస్తే అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా కొత్త అభ్యర్థులు కూడా తెర మీదకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రాజానగరం నియోజకవర్గం పరిస్థితి చూస్తే ఇక్కడ జనసేనకు 4-5 అభ్యర్థులు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇతర పార్టీల నుండి జనసేన పార్టీలో చేరిన మాజీ ఎంపీ గిరిజాల స్వామినాయుడు, రాయపురెడ్డి చిన్న, వడ్డీ శ్రీనివాసనాయుడులతో పాటు తొలుత నుండి పార్టీలోనే ఉన్న మహిళా నేత గంటా స్వరూప తదితరులు అభ్యర్థిత్వం కోసం ఆరాటపడుతున్నారు. ఇదే ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే చిట్టూరి రవీంద్ర కూడా తనకు టిక్కెట్ ఇస్తే జనసేన ద్వారా పోటీకి రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలే బీజేపీ ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి సతీ సమేతంగా తమ అనుచరులతో కలిసి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ కూడా రాజానగరం నియోజకవర్గంపై కన్నేసినట్లు తెలుస్తోంది. రాజమండ్రి పార్లమెంటు స్థానంతో పాటు రాజానగరం ఎమ్మెల్యే స్థానాన్ని కూడా తమకు కేటాయించాలని, విజయం సాధించి చూపిస్తానంటూ ఆకుల సత్యనారాయణ పవన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. సామాజిక పరంగానే కాకుండా పవన్కి ఉన్న ఫాలోయింగ్ని బట్టి రాజానగరంలో జనసేనకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ దశలోనే అందరి దృష్టి రాజానగరం నియోజకవర్గంపై పడినట్లు కనిపిస్తోంది. రాజానగరం ఎమ్మెల్యే స్థానంలో తన సతీమణి ఆకుల లక్ష్మీ పద్మావతి పోటీ చేసేలా అవకాశం ఇవ్వాలని ఆకుల కోరినట్లు తెలుస్తోంది. ఆ మేరకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీలో చేరిన నాటి నుండే ఆకుల ఫ్యామిలీ రాజానగరం నియోజకవర్గ ప్రజలకు టచ్లో ఉంటుంది. అంతేకాకుండా రాజకీయంగా అనుభవం లేని లక్ష్మీ పద్మావతిని కూడా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తన వెంటే తిప్పుకుంటూ ఆమెను రాజకీయ బాట పట్టిస్తున్నారు. ఇప్పటికే ఆమె పలుచోట్ల పవన్ కోసం, జనసేన పార్టీ కోసం తనదైన రీతిలో ప్రసంగాలు చేసి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈమెకు రాజానగరం ఎమ్మెల్యే టిక్కెట్ వస్తే జనసేన విజయం సునాయాసమేనన్న అభిప్రాయం ఎక్కువ శాతం మంది నుండి వ్యక్తమవుతోంది. అయితే ఈ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందే అవకాశాలు మిగిలిన నేతలకు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ముందు నుండి పార్టీలోనే ఉండి టిక్కెట్ ఆశతో విస్తృత ప్రచారం చేసుకుంటున్న నేతలు ఇప్పుడే వచ్చిన ఈమెకు టిక్కెట్ ఇస్తే ఎలా స్పందిస్తారన్నది సర్వత్రా కలిగిస్తున్న ఉత్కంఠ. మరోపక్క రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున ఆకుల సత్యనారాయణకే జనసేన అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వలస నేతలు లేదా సినీ ఇండస్ట్రీలోని ప్రచారంలో ఉన్న ప్రముఖులు రంగంలోకి దిగితే తప్ప ఎంపీగా ఆకుల అభ్యర్థిత్వం మారకపోవచ్చునన్న అభిప్రాయం జనసేన వర్గాల నుండే వ్యక్తమవుతోంది. రాజమండ్రి ఎంపీ, రాజానగరం ఎమ్మెల్యే స్థానాలు రెండూ తమవేనన్న ధీమాలో ఆకుల సత్యనారాయణ ముందడుగేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి కుల, మత, వర్గ, మహిళా సమీకరణాల నేపథ్యంలో జనసేన అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది? ఆకుల ఆశిస్తున్న సీట్లు తనని వరిస్తాయా లేదా? ఆకులకు ఈ 2 సీట్లు కేటాయిస్తే అలక వహించే నేతల పరిస్థితి ఏంటి? వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా నచ్చ చెబుతారు? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.